ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాసంలో మర్చిపోయి కూడా అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో విశేషమైంది నదులలో గంగా నది ఎంత పవిత్రమైందో మాసాలలో కార్తీక మాసం అంత పవిత్రమైందని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పాడు ఈ మాసంలో పరమశివునికి చేసేటువంటి పూజ అభిషేకాలు ఏవైనా సరే మనకు కొండంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆలయాలలో పరమశివుని దర్శనం అనేది మనకు కొండంత నమ్మకాన్ని కొండంత పుణ్యాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో పరమశివునికి అభిషేకం మారేడు దళాలు సమర్పించిన వారికి శివ కటాక్షం లభిస్తుంది శివ కటాక్షం లభించిన వారికి జీవితంలోనే కాదు మరణించిన తర్వాత కూడా ఏ కష్టం ఉంటుంది కార్తీక మాసంలో మనం చేసేటువంటి స్నానం జపం దానం దీపం ధూపం పూజ అన్నీ కూడా మనకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అందులోనూ ముఖ్యంగా తులసి అమ్మవారి పూజ శివకేశ స్తోత్ర పారాయణం ఇంకా పౌర్ణమి ఏకాదశి రోజులలో మనం చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలోనే ప్రతిరోజు కూడా పవిత్రమైంది కార్తీక మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైంది అయితే కార్తీక మాసం ప్రారంభం అవ్వగానే సూర్యోదయానికన్నా ముందుగానే అంటే తెల్లవారుజాముననే నిద్ర లేవడం పూజలు చేయడం తులసి మొక్కను పూజించడం అనేది విధిగా చేయాలి కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటువంటి స్నానం జపం దానం అన్నీ కూడా ఎంతో విశేషమైన విశిష్టమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అందుకే ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు సూర్యోదయానికన్నా ముద్దుగా నిద్ర లేచి నిత్య పూజలో దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి కష్టం అనేది ఉండదు అలాగే కార్తీక మాసంలోనే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దేవాలయాలలోనే కాదు ఇంటిలో కూడా నిత్య పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదే అయితే ఎంతో విశేషమైనటువంటి ఈ మాసంలో ఖచ్చితంగా కూడా చేయకూడదు అని మన పెద్దలు చెప్పినటువంటి ఇంకా పండితులు చెప్పినటువంటి కొన్ని పనులు ఏంటో చూద్దాం అవి చెయ్యకపోవడం అనేది మనకు చాలా మంచి చేస్తుంది అందులో ముందుగా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఉల్లిపాయకు ఇంకా ఎల్లిగడ్డకు దూరం ఉండాలి ఉల్లిపాయను ఎల్లిగడ్డను కార్తీక మాసంలో తినడం అనేది మంచిది కాదు అలాగే కార్తీక మాసంలో మధ్య మాంసానికి దూరంగా ఉండాలి అయితే చాలా వరకు కూడా కార్తీక పౌర్ణమి వరకు మాత్రమే కొందరు ఈ పద్ధతిని పాటించి ఆ తర్వాత నుంచి ఖచ్చితంగా మాంసాహారాన్ని తింటూ ఉంటారు అయితే కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా విశేషమైంది కాబట్టి పూర్తిగా కార్తీక మాసం మొత్తం కూడా మధ్య మాంసాలను తెగించడం అనేది చాలా మంచిదే అలాగే కార్తీక మాసంలో ఎవరికైనా సరే ద్రోహం చేయాలి అనే ఆలోచనను రానివ్వకండి అది మహా అంటిస్తుంది అందుకే ఇతరులకు పాపం చేయాలి అని ద్రోహం చేయాలి అని అన్యాయం చేయాలి అని ఆలోచించడం అనేది అస్సలు మంచిది కాదు ఇంకా కార్తీక మాసంలో ఏవి ఏ విషయంలో అయినా సరే దైవాన్ని దూషించకూడదు దైవ దూషణ అనేది మహా పాపాన్ని కలిగిస్తుంది అలాగే కార్తీక మాసంలో దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించాలి అయితే ఈ విధంగా ఉపయోగించేటువంటి నువ్వుల నూనెను కార్తీక మాసం మొ మొత్తం కూడా దీపారాధనకు తప్ప మరి ఏ అవసరాలకు నువ్వుల నూనెను ఉపయోగించకూడదు ఇంకా కార్తీక మాసంలో మినుములను తినడం కూడా అస్సలు మంచిది కాదు ఇంకా కార్తీక మాసంలో నలుగు పెట్టి స్నానం చేయకూడదు మందికి సున్నపిండితో కానీ శనగపిండితో కానీ నలుగుపెట్టి స్నానం చేస్తే అలవాటు ఉంటుంది అయితే కార్తీక మాసంలో నలుగు పెట్టుకునే స్నానం చేయటం అనేది మంచిది కాదు ఇక కార్తీక మాసంలో కార్తీక మాస వ్రతం ఆచరించేవారు వారి వంటను వారే స్వయంగా వండుకొని తినాలి లేదా కార్తీక మాస వ్రతం ఆచరించేటువంటి మరొక వ్యక్తి చేతి యొక్క వంటను కూడా తినవచ్చు కానీ కార్తీక మాస వ్రతం ఆచరించినటువంటి వ్యక్తి చేతి వంట అనేది కార్తీక మాసంలో అస్సలు తినకూడదు అది మంచిది కాదు కార్తీక మాస వ్రతం ఆచరించేవారు స్వయంగా వారి చేతి వంటకాన్ని లేదా ఆ వ్రతం ఆచరించే మరొక వ్యక్తి చేతి వంటకాన్ని తినవచ్చు ఇక కార్తీక మాసంలో కాలంలో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టం శివాలయంలో ఇంకా శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం అనేది ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు సంధ్యా దీపాన్ని వెలిగించాలి మాసం అంతా కూడా కార్తీక పురాణం వినడం అనేది ఇంకా కార్తీక పురాణం స్వయంగా చదవడం అనేది చాలా మంచిది ఇంతకు ముందు చెప్పిన వాటన్నింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించడం చాలా మంచిది ఎంతో సులభమైన సులభమైనటువంటి ఈ పద్ధతిని కార్తీక మాసం అంతా కూడా పాటించగలిగితే ఇక వారికి జీవితంలో ఎలాంటి కష్టం